కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పూర్తి ప్రయోజనాలు అందలేదని విమర్శ. ఆసరా పెన్షన్లో అక్రమాలు జరిగాయని వెల్లడి. నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్న ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్డుకు 26,000 కోట్లు కేటాయించనున్న కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే పనులు ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న సీఎం. త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామని వెల్లడి. ఖతార్ రాజుతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. ఖతార్తో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుందన్న మోదీ. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు. తీర్పును స్వాగతించిన కాంగ్రెస్. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం నిర్ణయం. ప్రభుత్వ రంగ రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాలయాలు, స్థానిక సంస్థల్లో అమలు చేయాలని నిర్ణయం. పాత నగరంలో మెట్రో విస్తరణకు త్వరలో శంకుస్థాపన చేస్తామని ఉప ముఖ్యమంత్రి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చల్లో పలు విషయాలపై ప్రసంగించిన భట్టి విక్రమార్క. బాలల హక్కుల కమిషన్ నియామక నిబంధనలపై హైకోర్టు నోటీసులు జారీ. నియామకానికి కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనపై విచారణకు ఆదేశం. సంక్షేమ గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాల వెల్లడి. ఈ నెల 19-20 తేదీల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలిపిన గురుకుల బోర్డు. తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక చిహ్నం మార్పుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్ను గౌరవించేలా ప్రభుత్వాన్ని నడుపుతామని వెల్లడి. పంచాయతీరాజ్ ఉద్యోగాల పదోన్నతుల పరీక్షల సిలబస్లో మార్పులు. 2018 పంచాయతీరాజ్ కొత్త చట్టం రావడం, కొత్త పథకాలు, కార్యకలాపాల నేపథ్యంలో మార్పులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం. 3 సావనీర్ నాణాలను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒక నాణాన్ని అయోధ్యలోని రామ్లల్లా రామజన్మభూమి బొమ్మలతో రూపొందించారని వెల్లడి. ముగిసిన 17వ పార్లమెంట్ సమావేశాలు. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. త్వరలో హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్న కేంద్రం. దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్లో ప్రారంభం కానున్నాయని తెలిపిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.